హలో ఎవ్రీవన్, ఐఎమ్ జానపాటి శ్రీను. హూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకైతే ఈరోజు పేపర్ ఈనాడు పేపర్ 15 జూన్ 2024 పేపర్లో మన గురుకుల భర్తీకి ప్రక్రియ కసరత్తు అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు. కసరత్తు అయితే అంటే మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేరండి. ఇంతకుముందు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మనకైతే కొన్ని రిజల్ట్స్ అయితే పెండింగ్లో పెట్టేసి నియామక పత్రాలు అయితే ఇవ్వలేదు. ఎప్పుడైతే మనకి లోక్సభ ఎన్నికల కోడ్ అయితే అయిపోయిందో ఆ తర్వాత ఇప్పుడు టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్లో ఏమైనా మిగిలిపోయిన అంటే లైక్ మన పోస్టింగ్ ఇవ్వని అయితే ఇప్పుడైతే ఇవ్వడానికి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ జూలై ఎండింగ్ వరకు అయితే మనకి మిగతా ఈ ఫలితాలకు సంబంధించిన పోస్టింగ్స్ కూడా ఇస్తారని చెప్పేసి మనకి ఈరోజు అయితే న్యూస్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా నాకు తెలిసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ అనేది వేగవంతం చేస్తున్నారు. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంటర్నల్గా తెలిసింది ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ. కొన్ని కారణాల వలన ఆర్ట్స్ క్రాఫ్ట్స్ పోస్టులకైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ పోస్టులకైతే ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఇటీవల హైకోర్టు అయితే చెప్పింది. దీనిపైన బోర్డు కూడా తుది నిర్ణయం తీసుకుంటుందని ఈరోజు పేపర్లో అయితే క్లిప్ అయితే మనకి ఇచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే, మన కన్వీనర్గా ఉన్న గురుకుల బోర్డు కన్వీనర్గా ఉన్న మల్లయ్య భట్టును అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్టులకైతే నాకు తెలిసి ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. రిక్రూట్మెంట్ కూడా త్వరగానే జరుగుతుంది అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుందండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.